పాత్రికే సోదరులకి మిత్రులకి నమస్కారం. ఫస్ట్ ర్యాంక్ రాజు ఫస్ట్. ఇనిషియల్గా దీని ఫస్ట్ సక్సెస్ ఏంటంటే, ఒక అద్భుతమైన పాయింట్ తీసుకుని దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పి కర్ణాటక ప్రజల్ని ఉర్రూ తొలగించి 100 డేస్కి తీసుకెళ్తున్న సేమ్ టీము మళ్ళీ ఈ సినిమాని తీస్తుంది. పదును మరింత పదును బట్టి ఫస్ట్ ర్యాంక్ రాజుని తెలుగుకు తీసుకొచ్చింది టీం. హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు అవర్ నరేష్ అండ్ మంజుజీ. నేను చూశాను, కెనడా చూశాను. ఐ వాస్ క్వైట్ థ్రిల్డ్ టు డూ దిస్ క్యారెక్టర్. తెలుగులో నేను టాక్ అబౌట్ ది ఫిల్మ్ ఫస్ట్. జనరల్గా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కామెడీ చాలా నేను నవ్వుతాను, చాలా సీరియస్గా ఉంటాను. నేను కామెడీ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మెథడ్ యాక్టర్. నాకు తెలియకుండా నన్ను నవ్వించినటువంటి డైరెక్టర్ ఈయన. నా కంట్రోల్ కాక చాలాసార్లు నవ్వాను, శ్రవణ్ కూడా చెప్పాను. కంట్రోల్ కాక ఇటు నాకు వెటరన్స్ త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, మారుతి గారు కానీ, ఇంద్రకంత్ గారు, ఇటువంటి వాళ్ళు ఒక పక్కన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తుంటే కొత్త డైరెక్టర్స్ ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో. నా పేరు చెప్తాను, దీంట్లో పేరు కారంపొడి శోభన్ బాబు. నాకు కొత్త కానుకోవాలి సినిమా తర్వాత. ఎన్ని వేషాలు ఇచ్చారో అన్ని వేషాలు ఇచ్చి, ఎన్నెన్ని చేయకూడదో అన్నీ చేయించారు. అవన్నీ సస్పెన్స్, యూ విల్ ఎంజాయ్ ఆన్ ది స్క్రీన్. ఇంకా తట్టుకోలేక నేను రాజేశ్వరి నవ్వుతుండేవాళ్ళం. అన్ని చేయించారు నా చేత. అంటే ఆకి చాలామంది, నాకు ఇప్పుడు గర్ల్స్ ఫాలోయింగ్ పెరిగింది. యూ వాంట్ ఎ డాడ్ లైక్ యూ అని. ఐ ఫీల్ ఫీల్ లైక్ ఆఫ్ డాటర్స్. ఇప్పుడు దీని తర్వాత యూత్ సన్స్ ఫాలో ఫాలో కూడా పెరిగిపోతుంది. నాకు అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్, ఇట్స్ ఫన్ టు డూ దిస్ క్యారెక్టర్. బేసిక్గా ఈ సినిమా సక్సెస్ ఏంటని నేను చెప్తాను, చార్లీ చాప్లిన్ ఫార్ములా అండి. హిలేరియస్గా నవ్వుతూ లోపల ఒక పెయిన్ ఉంటుంది చార్లీ చాప్లిన్ సినిమాలో. ఆ పెయిన్ దీంట్లో ఉంది. మీరు బలబలే మగాడుగా తీసుకున్నా, ఎటువంటి సినిమా తీసుకున్నా, పెయిన్ ఉండి నవ్వించిన సినిమాలు అన్నీ సక్సెస్. ఇంతవరకు మీరు రాసుకోండి. ఒక ఫిలింని సేమ్ టీమ్ రీమేక్ చేస్తూ దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసినటువంటి ఫిలిమే ఫస్ట్ ర్యాంక్ రాజు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నా అదృష్టం ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ నరేష్ గారు. ఎవరు తప్పు చేశారు చేయలేదు కాదు, ఒక చేంజ్ రావాలి సొసైటీలో, చేంజ్ రావాలి ఆర్గనైజేషన్లో, చేంజ్ రావాలని పిలిచాను. పేరు పేరున పెద్దల నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర అందరూ దీవించి హైయెస్ట్ ఓటింగ్తో మా మొత్తం ప్యానల్ని గెలిపించారు. నన్ను కానీ, జీవిత గారిని కానీ, రాజశేఖర్ గారిని, ఐ థ్యాంక్ దెమ్. ఖచ్చితంగా ఒక మార్క్, మా మార్క్, నరేష్ మార్కర్ మా మార్క్ మేము వేసి వెళతాం, ఒక మార్పు తెస్తాం. కానీ ఈ ఫెలిసిటేషన్ అదే చెప్తాను, నేను జనరల్గా ఫెలిసిటేషన్స్ కొంచెం దూరంగా ఉంటాను యాజ్ మచ్ ఎస్ పాసిబుల్. ఈ ఫెలిసిటేషన్స్ నాకు మర్చిపోలేదు, ఎందుకంటే మా గెలిచి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ రియలీ హిస్టారిక్. ఎవ్రీ 5 సెకండ్స్ ఫోన్ మోగుతూనే ఉంది 3 డేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ తెలుగుస్. సో దీనికి ఫస్ట్ ఫెలిసిటేషన్ నా ఫ్యామిలీతో నాకు ఇక్కడ జరగడం అనేది, బికాజ్ మేమంతా ఫ్యామిలీగానే గడిపాం 1 ఇయర్. నరేష్ గారు చెప్పారు మీ ఫ్యామిలీతో రావాలంటే చెప్పారు. నాకు ఫ్యామిలీ అంటే ఏమి ఉండదండి, ఐఎమ్ ఆల్వేస్ అలోన్. మా అమ్మ దేవన్లు, మీ అందరు నా ఫ్యామిలీ, మా అంతా ఫ్యామిలీ, ఇండస్ట్రీ అంతా నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో నేను అదే చెప్పాను, మీరందరూ ఉంటే ఐ ఆల్వేస్ వాక్ అలోన్. నేను నా రూట్ వేరు, నాకు అనిపించింది చేస్తాను. ఎవరు నా చేతి పట్టుకుని నడిచొస్తే, నా పక్కన నిలబడితే వాళ్ళే నా ఫ్యామిలీ, మీరందరూ నా ఫ్యామిలీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.